టాలీవుడ్లో స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్దే కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ అందుకుంటూ పైకి లేవలేని స్థితిలో పడింది అటు బాలీవుడ్లో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రంతో టాలీవుడ్లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే ఆశలు పెట్టుకున్నప్పటికీ కలిసి రాకుండా పోయింది మొత్తానికి ఈ మూవీ నుంచే తప్పుకుంది ఎందుకంటే మెయిన్ హీరోయిన్ పూజా హెగ్దేని అనుకున్నారు కానీ ఆ తర్వాత పూర్తి స్క్రిప్ట్ మార్పులు చేసి శ్రీలీలను మెయిన్గా పూజను సెకండ్ గా చేశారని తెలుస్తోంది దీనికి ఆమె అవమానంగా ఫీల్ అయ్యి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ శ్రీలీల విషయంలో పూజ చాలా సీరియస్ గా ఉందని సమాచారం ఇదొక్కటే కాదు శ్రీలీల కారణంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా తప్పుకుందట పూజ జూనియర్ యాక్టర్ కింద సెకండ్ హీరోయిన్ గా నటించడం ఇష్టం లేకనే ఇలా చేస్తుందని ఇండస్ట్రీ టాక్ కాగా ఈ పిచ్చి ప్రవర్తన కారణంగా పూజకి ఇండస్ట్రీలో ఉన్న పేరు పడిపోతుందని భావిస్తున్నారు విశ్లేషకులు